మనం చూస్తే చాలా సందర్భాల్లో చాలా మంది ప్రస్తావిస్తూ ఉంటారు, అంటే చాలా మంది భావన శనిదేవుడు కష్టాలను ఇస్తాడు అలాగే యోగాన్ని కూడా అనుగ్రహిస్తాడు అని. మరి రెండు ఎలా సాధ్యం? ఈ యోగాల్ని కష్టాల్ని కలిపి మూడు రకాలుగా జ్యోతిశాస్త్రం విభజిస్తుందమ్మా. ఆయుర్విపత్తి పరవంచన శక్తిమోహ వాతవ్యథ నిధన కారణ జీవనాని అని చెప్తుంది. మాలిన్య వస్త్ర భయశీసక దుర్మతిత్వ శూద్రాలుళాయ విషయం భృతక అర్కసూనోహు నీచమైన భావనలు నీచమైనటువంటి మానసిక స్థితికి శని కారణం. అంటే ప్రధానంగా డిప్రెషన్, మాలిన్య వస్త్రములు అంటే వస్త్రములు మంచి వస్త్రాలు కట్టుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి కష్టాలని కలిగిస్తుంది, ఆర్థిక నష్టాలు, మోసపోవటం. ఆయుర్విపత్తి ప్రధానంగా ఆయుర్దాయం తగ్గటం, ఆరోగ్యం లేకపోవటం, ఖర్చులు ఎక్కువ అవటం, మోసపోవటం, ప్రమాదాలు, ఇలాంటివన్నీ కూడా శనిదోషాలు. ఎప్పుడు వస్తాయి? ప్రప్రథమంగా జాతక చక్ర రీత్యా దశాస్థానం అనుకూలంగా లేకపోతే వస్తాయి. శనిదశ బాగా లేకపోతే వచ్చేవి దోషాలు. ఇంకా ఎప్పుడు వస్తాయి? దశ బాగున్నా దశ బాగా లేకపోయినా ప్రతి నక్షత్రానికి జాతక రీత్యా ప్రధానంగా మూడు దశలు వస్తాయి. ఒకటి అర్ధాష్టమ శని దశ, ఒకటి అష్టమ శని, అలాగే ఏలినాటి శని. ఈ ఏలినాటి శని దోష కాలంలోనైనా కష్టాలు వస్తాయి, అష్టమ శని సమయంలోనైనా కష్టాలు వస్తాయి, అర్ధాష్టమ శని కాలంలోనైనా కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు వచ్చినప్పుడు కొద్దిగా ఆయన ఇబ్బంది కలిగిస్తారు. వెళుతూ వెళుతూ ఏలినాటి శనిలో మేలు చేసి వెళతారు. ఏలినాటి శనిలో చేసేటటువంటి మేలు ఏమిటయా అంటే ధనాన్ని ఆస్తుల రూపంలో మారుస్తారు, స్థిరాస్తి రూపంలో మారుస్తారు. స్థలాలు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం, కార్లు కొనుక్కోవటం, వాహనాలు కొనుక్కోవటం, ఆభరణాలు చేయించుకోవటం, అంటే చర రూపంలో ఉన్నటువంటి ఐశ్వర్యం స్థిర రూపంలోకి మారుతుంది. మరొక విధంగా కుటుంబంలో వివాహాది శుభకార్యక్రమాలు జరగటం. ఇప్పుడు వివాహాది శుభకార్యక్రమాలు జరిగే అవకాశం కుటుంబంలో ఏర్పడ్డా, అవి చేయకుండా మనం ధనాన్ని అలాగే దాచుకుంటూ ఉన్నట్టయితే ఆ డబ్బు రోగాల రూపంలో ఖర్చు చేస్తాడు. కాబట్టి ఏలినాడు శనిలో జరిగేటటువంటి మంచి ఏమిటయ్యా అంటే ఏదైనా మనకు అవసరమైనటువంటి శుభకార్యక్రమాలు కనుక ఉన్నట్లయితే, మనం స్థిరపడాలి కనుక అనుకున్నట్లయితే, ఆ స్థిరానికి సంబంధించినటువంటి అంశాలకై మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని రుణం చేసైనా సరే ఆ ఏలినాటి శనిలో ఆ పనులు మొదలుపెట్టమన్నారు. అంటే ఉదాహరణకు మనకి ఇల్లు లేదు, ఏలినాటి శని వచ్చింది, అప్పుడు గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తుంది. ఆయన ఏంటి, ఏదో ఒక విధంగా ధనాన్ని ఖర్చు చేయటం, మనకు అనుకూలంగా మన పిల్లలకు అనుకూలంగా ధనాన్ని ఖర్చు చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన మేలు చేసినట్టుగా భావించాలి. ఏవీ చేయలేదండి నేను అలాగే ఉన్నానండి అంటే మొట్టమొదటి యోగం ఆరోగ్యం పైన చూపిస్తారు. రెండవది మానసిక దుర్మతిత్వం వల్ల వ్యసన సంబంధమైనటువంటి దోషాలకి కారణమైనటువంటి పనులు చేసి మన ధనాన్ని ఆ విధంగా ఖర్చు చేస్తాం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవటం, ఇలాంటివి కనుక చేసినట్లయితే శని యోగాన్ని ఇస్తాడు, మేలు చేస్తాడు. అయితే ఇక్కడ మనం చేసేటటువంటి యోచన శని అనగానే ఏంటి, మందగ్రహం. శని అనగానే మనకి చెడు, శని అనగానే భయం, శని అనగానే పాపం. చీకటి కార్యాలకి పాపానికి సంబంధించినటువంటి చెంచల సంబంధమైనటువంటి పనులన్నిటికీ శని. కాబట్టి శని త్రయోదశి ఎప్పుడొచ్చినా తప్పనిసరిగా శని ధ్యానం చేయాలి, లేదా మనకి చేతనైనంతలో అభిషేకం చేయాలి. ఏవి వీలు కాకపోతే కాకులకి కొంచెం ఆహారం అన్నా పెట్టాలి, శని వాహనం కదండి, అలా చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజున అసలు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలంటారు నవగ్రహాలకు? ఎప్పుడైనా ప్రదక్షిణం అనగానే మూడు ప్రదక్షిణాలు చేయాలమ్మా. ప్రదక్షిణం అంటే ఒకసారి తిరగటము, ఆత్మ ప్రదక్షిణం ఎప్పుడు కూడా మూడు, మూడు సార్లు తిరుగుతూ పాపోహం పాప కర్మాహం ప్రదక్షిణం చేయడం వల్ల పాపం పోతుంది. ఎందుకండి, పుణ్యోహం పుణ్యకర్మాహం అని చెప్పచ్చు కదా, పూజ అంతా చేసిన తర్వాత కదా ప్రదక్షిణం, మొదలే ప్రదక్షిణంతో మొదలు కాదు కదా పూజ. అయితే ఇక్కడ దేవాలయంలో మాత్రం ప్రదక్షిణం చేసిన తర్వాతనే లోపలికి వెళ్ళి ప్రధాన దైవాన్ని దర్శనం చేస్తాం. ఇక్కడ నవగ్రహాల దగ్గర కూడా స్వామికి నమస్కారం చేయాలి అంటే ముందు ప్రదక్షిణం చేయాలి. ఇంట్లో చేసుకునేటప్పుడు పూజంతా చేసుకొని పూజ చివరిలో హారతి ఇచ్చి హారతి అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారంతో పూజ పరిసమాప్తమవుతుంది. కానీ ఈ శని దగ్గర దేవాలయాల్లో ఎక్కడైనా సరే మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం మనం ముందుగా ప్రదక్షిణం చేయాలి. ఆ ప్రదక్షిణాలు
ప్రధానంగా మూడు సార్లు చేయాలి. ఓపిక ఉన్నట్టయితే శనిగ్రహము ఏడవ గ్రహం ఏడు ప్రదక్షిణాలన్నా చేయాలి. శని తరపున తొమ్మిది చేస్తే మంచిది, పదకొండు చేస్తే అత్యద్భుతం. ఇక పైన వారి యొక్క శరీర ధర్మాన్ని